Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలుగురితో నారాయణ నారాయణ. కమ్యూనిస్టులకు స్వామీజీలకు అస్సలు పొసగదు. ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు నేతలకు హిందూ దేవుళ్ళు, హిందూ కల్చర్ లాంటివి బూతుగా కనిపిస్తాయి. మిగిలిన మతాల గురించి నోరెత్తే సాహసం చేయని వారు తరచూ హిందువును టార్గెట్ చేస్తుంటారు. ఆలయాల్లో అడుగు పెట్టడానికే ఇష్టపడని కామ్రేడ్స్ ఇక స్వామీజీల వద్దకు వెళతారా? ఇదంతా ఒక ఎత్తు అయితే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్గా మారడమే కాదు, నలుగురితో నారాయణ అన్న బిరుదును తను సొంతం చేసుకుంటున్నారు. అసలు కమ్యూనిస్టుల నందు నారాయణ వీరయ్య అనాలేమో, ఎందుకంటే ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఆయన మాటలు ఎంత సంచలనంగా ఉంటాయో, ఆయన చేసే కొన్ని పనులు క్షణాల్లో వైరల్గా మారిపోతాయి. ఇప్పుడు కూడా ఎవరో ఊహించని పని చేసి అందరూ అవాక్కయ్యేలా చేశారు. తాజాగా విశాఖలోని శారదపేటంలో సిపిఐ నారాయణ ప్రత్యక్షమయ్యారు. నారాయణ ఏదో ఉద్యమం చేయడానికో, ఆశ్రమాన్ని ముట్టడించడానికో వెళితే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఆయన అక్కడ స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకుని షాక్ ఇచ్చారు. అదేంటి, కరడుగొట్టిన కమ్యూనిస్టు నారాయణ శారదపేటం వెళ్ళడం ఏమిటి, అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం ఏమిటి అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ ఇది నిజమే. ఆయన తల వంచి మరీ స్వామీజీకి నమస్కారం చేశారు. స్వరూపానందేంద్ర స్వామి నారాయణకు సేలువా కప్పి ఆశీర్వదించారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులోనూ జీవీఎంసీ ఎన్నికలైతే అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడ మేయర్ పీఠంపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. అయితే టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైన సిపిఐ తాము పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో నెగ్గాలని కంకణం కట్టుకుంది. అందుకే జాతీయ నేతలు ప్రచారం బాట పట్టారు. అందులో భాగంగా నారాయణ సిపిఐ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. 97వ వార్డు అభ్యర్థి యశోద తరపున ఆయన చిన్నమూషుడి వార్డులో ప్రచారం చేశారు. అక్కడే ఉన్న విశాఖ శారదపీఠాన్ని కూడా సందర్శించారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని శారదపీఠంలో ఉన్నవారిని అభ్యర్థించారు. పనుల పనిగా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే శారదపీఠంలో నారాయణ ప్రత్యక్షం కావడం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి పెంచింది. సాధారణంగా కమ్యూనిస్టులు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఆలయాలు స్వామీజీల వైపు చూడరు. కానీ నారాయణకి ఇలాంటి విషయాల్లో మినహాయింపు ఇవ్వాల్సిందే. ఎందుకంటే గాంధీ జయంతి రోజు చికెన్ తిని ఏడాది పాటు చికెన్ తినడం మానేశారు ఆయన. ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఎవరు ఊహించిన పనులు చేసి అందరికీ షాక్ ఇవ్వడం ఆయనకి ఆనవాయితీనే. అప్పుడు తిరుమలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తే, చాలాసార్లు తిరుమలకు వచ్చా కానీ శ్రీవారిని దర్శించుకోలేదు, కుటుంబ సభ్యులు బలవంతం చేయడంతో ఈసారి తప్పలేదని సమాధానం ఇచ్చారు. ప్రచారంలో భాగంగానే ఆశ్రమానికి వెళ్లామని, ఆయన ఆశీస్సులు తీసుకున్న వారంతా గెలుస్తారనే నమ్మకం ఉందని, అందుకే ఆయన ఆశీస్సుల కోసం స్వామిని అభ్యర్థించినట్లు నారాయణ పేర్కొన్నారు. కామ్రేడ్ నారాయణ కోరిన వరానికి స్వామీజీ ఎలా స్పందించారో తెలియదు, కానీ ఆశ్రమానికి వెళ్లే విషయంలో తనకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. అయితే నారాయణ స్వామీజీని కలిసిన వైనం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆయన తీరును పలువురు తప్పుపట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం ఇదే స్వరూపానందేంద్ర స్వామిని టీడీపీ అధినేత చంద్రబాబు దొంగస్వామిగా అభివర్ణించి తీవ్రస్థాయిలో దుర్భాషలాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చంద్రబాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ నారాయణ అదే స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోవడం గమనార్హం.